టాలీవుడ్ క్రేజీ కపుల్స్ గా సమంత నాగ చైతన్య గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోయి సంవత్సరం కావచ్చిన ఈ విషయంపై ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంది. తాజాగా సమంత తన మామయ్య నాగార్జునకి సపోర్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సమంతలో ఉన్న మంచి కోణం మరొకసారి ప్రూఫ్ చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది హోస్ట్. ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జునకి సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్నారు. ది హోస్ట్ ట్రైలర్తో సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. ఈ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నయన్తార క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే షఫీ సునీల్ క్యారెక్టర్ కూడా ఊహించని ట్విస్ట్లు ఉన్నాయని, ఇవి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని, ఫస్ట్ హాఫ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ డ్రామాగా కొనసాగుతుందని తెలుస్తుంది. ది హోస్ట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ కలిగేలా చేయడానికి సమంత కూడా ఇంటర్నల్ గా నాగార్జున సినిమాకు ప్రమోట్ చేస్తుందని, ది హోస్ట్ సినిమా హిట్ అయితే నాగార్జునతో కూడా కలిసి సక్సెస్ మీట్ లో సమంత పాల్గొంటానని స్ట్రాంగ్ డెసిజన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు నువ్వు నిజంగా గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన భర్తతో విడాకులు తీసుకున్నాక ఆ ఇంటితో సంబంధం ఉండకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ సమంత మాత్రం తన మావయ్య నటించిన హోస్ సినిమాకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఈ విషయం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో బాగా టాక్ నడుస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకుని మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.